హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు అభిరుచులు. ఈ వీడియోలో మనం టొమాటో పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక కేజీ టొమాటోలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి అస్సలు తడి లేకుండా పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచిపెట్టానండి. ఒక కేజీ టొమాటోలకి 150 గ్రాముల చింతపండు పడుతుంది. ఇలా కొత్త చింతపండు తీసుకుంటే బాగుంటుందండి. తర్వాత 4 చిన్నుల్లిపాయలని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. 200 ml శనగపప్పు నూనె లేదా నువ్వు పప్పు నూనె మాత్రమే వాడాలండి. 4 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు కూడా కావాలండి. తర్వాత కేజీ టొమాటోలకి గిద్ద గ్లాస్ అంటారు కదా, 1.5 గ్లాసు ఉప్పు, అలాగే 1.5 గ్లాసు కారం తీసుకున్నానండి. ఇక్కడ లావు ఉప్పు తీసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న టొమాటోల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మెంతుల్ని వేయించి దోరగా వాటిని మిక్సీ పట్టి పౌడర్లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి. 1/6 స్పూన్ల ఆయిల్ వేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ టొమాటోలు మగ్గుతున్నప్పుడు అందులో ఉన్న నీరంతా కూడా మనకి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న చింతపండుని ఇందులో వేయాలండి. డైరెక్ట్గా రెండు నిమిషాల తర్వాత మనం తీసుకున్న లావు ఉప్పు, 1.5 గ్లాసు లావు ఉప్పు అని చెప్పాను కదా, అలాగే 1.5 గ్లాసు కారం వేసేయాలి ఇందులో. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్ల మెంతిపిండి, 2 స్పూన్ల వేయించిన జీలకర్ర పొడి, అలాగే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న చిన్న ఉల్లిపాయల ముద్ద ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను జీలకర్ర పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి వేసానండి. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మాత్రం వేయించిన జీలకర్రని చిన్నుల్లిపాయలతో కలిపి మిక్సీ పట్టి ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను మరొక ప్యాన్లో 200 ml ఆయిల్ వేసానండి. ఇక్కడ కేజీ టొమాటోలు కాబట్టి 200 ml ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపుగింజలన్నీ వేసుకోవాలండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే 4 చిన్నుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్లా చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఈ పోపు మొత్తం పచ్చడిలోకి చక్కగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఈ పోపు చాలా ఇంపార్టెంట్ బాగా కలవటం. చూడండి, ఆయిల్ చక్కగా పచ్చడంతా కూడా మిక్స్ అయిపోయేలాగా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ వెలిగించే ఉండాలండి. చూడండి, అంతా ఉడికిపోతూ ఉంది. ఇలా ఉడికిపోయి అందులో ఉన్న నీరంతా పోతుంది. చక్కగా ఈ నీరంతా కూడా పోయినప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అవుతుందన్నమాట పచ్చడిలోంచి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఉడికించాలి. చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తూ ఉంది. దీన్ని మనం బౌల్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం గాజు సీసాల్లో కానీ లేదా మీ దగ్గర జాడీలు అవైలబుల్గా ఉంటే జాడీల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.